నేను వెల్కమ్ ఛానల్ గత శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద చాలా చిన్న సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి దాదాపు పది సినిమాలు విడుదల కాగా అందులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది ఈ వారం రెండు తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాలు పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి వీటితో పాటు ఓ స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ కాబోతుంది టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు మూవీ ఈ నెల అంటే ఫిబ్రవరి ఏడవ తారీఖున రీ రిలీజ్ కానుంది థియేటర్స్ లో ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు రెడీ అయ్యారు ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా మహివి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది రవితేజ హీరోగా కావ్య తాపర్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఈగల్ అవసరాల శ్రీనివాస్ నవదీప్ మధుబాల వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున రిలీజ్ కానుంది ఇక ఈ మూవీ పై మంచి అంచనాలనే ఉన్నాయి నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు ఉండడంతో థియేటర్ ఇష్యూ వస్తుందనడంతో అప్పుడు ఆగిపోవాల్సి వచ్చింది దీంతో ఇండస్ట్రీ మంచి కోసం రవితేజ టీమ్ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది విష్ణు విశాల్ హీరోగా రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన తమిళ సినిమా లాల్ సలాం అలాగే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో కూడా డబ్బింగ్ చేసి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు దీంతో ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి పండుగ వాతావరణం కనిపించనుందని అభిమానులు భావిస్తున్నారు ఇక గుడ్ నైట్ ఫేమ్ మణికందన్ అదే విధంగా తెలుగు హీరో గౌరీ ప్రియ నటించిన తమిళ చిత్రం ట్రూ లవర్ ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున రిలీజ్ అవుతుంది తెలుగులో మాత్రం ఫిబ్రవరి పదవ తారీఖున రిలీజ్ చేస్తున్నారు